ఇగో ఈడ చూడుర్రి, ఈడ చూడుర్రి, పుట్టినరోజు అంట. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే రమణ, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. గుండు సున్నాపై సమర భేరి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై దద్దరిల్లిన అసెంబ్లీ. మోదీ అంటే మోదీ అంటే భయం ఎందుకు రేవంత్? కేటీఆర్ సూటి ప్రశ్న. కేటీఆర్, కేసీఆర్ పేరెత్తకుంటే ముఖ్యమంత్రికి బతుకు తెరువు లేదా? సీఎం, మంత్రులు ఢిల్లీలో ధర్నా చేయాలి, మేం మద్దతు ఇస్తాం. రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్ కు ముఖ్యం. లోక్సభలో బీఆర్ఎస్ లేకపోవడం వల్లే రాష్ట్రానికి అన్యాయం. తెలంగాణ వ్యతిరేకుల మెడలు వంచేది బీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్ బీజేపీలపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్, బడ్జెట్లో అన్యాయంపై తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం. అయితే ఎంపీలు ఉంటే పెద్ద పీగుడు మాటలు మాట్లాడినావు కదా రామన్న, మీకు చరిత్ర చెప్తున్నా. ఇను రిఫరెన్స్, 2014లో ఎప్పుడైతే ఫస్ట్ టైం అయిందో జూన్ 2 వరకు ఆపిండి ఇలా నాయన, జూన్ 2 వరకు ఆపిండు. అప్పుడు తీర్మానం పాస్ అయ్యి ఆ 7 మండలాలు ఖమ్మం ఇవ్వపోయినాయి అని అంటారు కదా పోలవరంలా. ఒకప్పుడు కేంద్రం ప్రభుత్వం లేదు కాబట్టి కేంద్రం డెసిషన్ తీసుకొని ఇచ్చేసింది. గిసుంటోళ్ళని గెలిపించిండ్రు, గెలిపించినాక కూడా సన్నాసులు లెక్క పండుకున్న సన్నాసులు ఎవరు అని అంటే ఇగో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆడ మీటింగ్లో జరుగుతుంటే పోని తండ్రి, పోని ముఖ్యమంత్రి, పోని ఎవడని ఉన్నాడు తెలంగాణ లీడర్ అంటే ఇగో కేసీఆర్. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఎంత నష్టం జరిగింది అని అంటే ఒక రిపోర్ట్ ఇయ్యని చాతగానే ఉన్నాడు కేసీఆర్. ఐటీఐఆర్ కింద డిపిఆర్ సబ్మిట్ చేయమని అడిగితే 3 సంవత్సరాల పాటు కూర్చొని తర్వాత మేము మాకు కావాలంట, నువ్వు నిద్ర లేవని దునియా మొత్తం లేస్తుంది. పీకనిక కట్టలు కట్టనిక ఓ పెద్ద పెద్ద అన్యాయం తెలంగాణకు కట్టలు కట్టి తెచ్చినామని మాట్లాడతాడు. అరే ప్రధానమంత్రి, ఇప్పుడు జనరల్గా మనం ఏదన్నా ఒక, నేను ఒక డెవలపర్ని అయితే ఒక బిల్డింగ్ ఎవరైనా ల్యాండ్ లార్డ్ ఉంటే నేను డెవలప్మెంట్ తీసుకోవాలని అంటే నోరు మంచుకుంటే ఊరు మంచుకుంటుంది. కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వు గెలికినా గెలకపోయినా నేను గెలుపుతూనే ఉంటా అని చెప్పి పీకుడు మాటలు మాట్లాడితే ఇంగళంతో గీక్కుంటుకుంటాడా? బద్దల వల్ల కొడతారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉంటాయి కదా బడ్జెట్లు వస్తాయి. ఆ అహంకారం, రేవంత్ అన్న మాట్లాడేది కరెక్ట్, అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అబ్సల్యూట్లీ కరెక్ట్. అహంకారం తగ్గలేనికి ఇంకా మొన్న మారినవేమో అని అనుకున్నా, నీకు తండా తండా కూలుకూలు ఎక్కువ అలవాటైనాయి. నవరత్న నెత్తి మీద పెట్టుకుని రుదిపించుకున్నాడు. ఇంకొక ముచ్చట చెప్తున్నాడు, ఫస్ట్ నీ అయ్యా నీ అసెంబ్లీకి రమ్మని, మీ నాయన అసెంబ్లీకి రమ్మని, మీ నాయనకు అసెంబ్లీకి వచ్చిన తర్వాత మాట్లాడతాం తెలంగాణ ప్రయోజనాలు. అసెంబ్లీకి రానోడు ఫామ్ హౌస్లో మంచిగా వండుకునేటోడు తెలంగాణకు ఏదైనా మంచిగా చేస్తాడంటే మేము నమ్ముతామా? వెనకటి రోజులు పోయినాయి రామారావు గారు, ఓ రమణ పోయినాయి ఆ రోజులు. ఇంకొకటేదో అని అన్నాడు, 8+8=0 అంట. అంటే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు కలిస్తే శూన్యం అంట. 39 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత నీకు ఇచ్చిరు శూన్యం. మ్యాథమెటిక్స్ చెప్తున్నా, నీకు మ్యాథమెటిక్స్ నేర్పుతున్నా. మ్యాథమెటిక్స్ నువ్వు నాకేం నేర్పుతున్నావు పక్క పెట్టు, కానీ నేను నీకు హకీకత్ నేర్పుతున్నా. చలో రమణ, 39 ఎమ్మెల్యేలు ఇచ్చిరు కదా వీళ్ళకు, ఇచ్చిన తర్వాత ఎంపీలు ఎన్ని వచ్చినాయంటే కాకరి చుంచిరు తెలంగాణ ప్రజలు, శూన్యం. ఇగో ఇది మీ అవకాశం, ఈ అవకాశం తెలుసుకొని మాట్లాడు. తెలంగాణ ప్రజలు కేంద్రంలా మోదీ సర్కారే ఉండాలా, భారతీయ జనతా పార్టీ ఉండాలా అని చెప్పి ఆశీర్వదించిండ్రు, కాకరి చుంచిండ్రు. మీ మామ పెత్తనం వహిస్తున్న మెదక్ ఏమే మైదాకు లేచి హాతోమే నవ్వు చూడి అని అన్నారు ప్రజలు. మ్యాథమెటిక్స్ మాట్లాడుతున్నావు, సరే నీకు మ్యాథమెటిక్స్ నేర్పుతా. గెలిచిన 39 మంది అన్న నీ దగ్గర చక్కగా ఉన్నారా అని అంటే అందుకని 10-11 మంది పోయిరు, ఇంకెక్కడనే పోతున్నారేమో. రోజుకు ఒక 6 పోతురు, 2 పోతురు, ఏక్ చిడియా అనేక చిడియా అని అనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు రామన్నాను, ప్రజా సమస్యల మీద మాట్లాడు. ఢిల్లీ దగ్గర ధర్నా చేస్తే బడ్జెట్లు వస్తాయా? పరిపాలన చేయి, రెవెన్యూ రిసిప్ట్స్ పెంచు. మీ నాయనకు చాతగాలే, నీకు అసలే చాతగాలే. మీ కొడుకుని అడుగు చెప్తాడు, మీ కొడుకుని హిమాన్షుని అడుగు స్కూల్ ఎట్లా నడపాలో చెప్తాడు. ఐ షుడ్ అప్రిషియేట్ దట్ బాయ్. నేర్చుకోపోయి మీ కొడుకు దగ్గర ఒకసారి, మీ నాయనని కరెక్ట్ నేర్పలేదేమో. ఫస్ట్ చూసుకో, అర్థం చేసుకో, అహంకారం తగ్గించుకో, తర్వాత రాజకీయాలు చేయి. 8+8 శూన్యం. ఇంకోటేమో అంటారు దిశాలయ్యలు, చూడుండ్రి హరీష్ అన్న చూడుండ్రి, అన్నిటికీ మేమే దీక్ష చేస్తే మీరేం చేస్తారు? తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన చరిత్ర రేవంత్ది. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ గురి పెట్టారు, ఢిల్లీలో ధర్నా చేసేందుకు సిద్ధం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడూ రెడీ, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాలకు మీరేం రెడీ, అగ్గిపేట దొరకలేమీ కన్నాడు. ఆయన రాజీనామా చేయలే పక్కకు పెట్టి అగ్గిపేట దొరకలో పెట్రోల్ పోసుకున్నాము, నీళ్ళు పోసుకున్నాము. మళ్ళీ రోజు అగ్గిపెట్టే దొరకని వాళ్ళు ఇవాళ ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు, అడగోలు మాటలు. హరీషన అన్నిటికీ మేమే పోరాడాలా అంట. ఇదే ప్రాబ్లం బీజేపీతో అంట. నేను అంత అయిపోయినాక దొంగల డార్నెళ్ళకు ఏదో మురిగినాయట, మనం లేస్తాం. అంత అయిపోయినాక క్రెడిట్ ఎవడు కొడతాడు? ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు. ఇది ప్రాబ్లం బీజేపీతో. ఏడికాడికి అంత డిఎస్సీ గిఎస్సీ అయిపోయినాక మనం ఇందిరా పార్క్ దగ్గర కనబడ్డాం. ఏబీవీపీ పోరలు, బీజేవైఎం పోరలు అది కూడా చేయకపోయిన ఉంటే, బీజేపీ బీజేవైఎం నాయకులకి ఇట్లా చేయకపోయిన ఉంటే ఈ ఉద్యమంలో కూడా లేకపోతుండే మనం. బీజేపీ పర్సెప్షన్ గట్లనే పోతుంది, మళ్ళీ వాళ్ళు గట్లనే రాసుకుంటారు. చెప్పేటోళ్ళం మేము ఇడున్నాం కదా, మీరు మంచిగా చేస్తే గట్టిగా మాట్లాడితే మాకు చెప్పే అవకాశం కూడా ఇస్తలేరు కదా వీళ్ళు. అంతే కదా.
ఇక చూసినావా నేను ఏమని చెప్పిన, అందరు బోనాల పండుగ కుంటీలు బతుకమ్మలాడుతుంటారు. నేడు కాళేశ్వరానికి బీఆర్ఎస్ టీం రామగుండంలో బస. ఏం వీకెండ్కి అసెంబ్లీకి రా ఫస్ట్, దాని మీద మాట్లాడదాం. రాడరా బాయ్, చూడు నువ్వు ఆయన రాడు. షెర్తురా బాయ్, నీకు నాకు 100 రూపాయలు చెల్లం, రాడు షెర్తు. బాబు కొట్టుకోపోతాడు అంటాడు కేటీఆర్ వచ్చి. వర్షం పడుతుంది మా బాబు కొట్టుకోపోతాడు, బల్క మన బక్క ప్రాణం కొట్టుకపోతాడు అని. నేను మోసుకొస్తా భుజాల మీద కేటీఆర్, కేసీఆర్ నువ్వు వస్తా అంటే. సీరియస్గా చెప్తున్నా, నీ కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకొని నేను స్వయాన నా కార్లో తీసుకొని వస్తాను. నేను సాష్టాంగ నమస్కారం చేసి తీసుకొని వస్తా. వస్తారా కేసీఆర్ సార్? మాటలు మాట్లాడతారు. రైతుల పేరుతో 10 కోట్ల రుణాలు, రుణమాఫీ స్కామ్ వెలుగులోకి, రైతుల ఫోన్ నంబర్లకు మెసేజ్లు, రుణాలు తీసుకోకుండానే ఎలా మాఫీ అయ్యాయంటూ రైతులు, గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ పైన వారి అనుమానాలు, అధికారులను నిలదీస్తున్న రైతులు తప్పును కప్పిపుచ్చేందుకు అధికారులు అవస్థలు.